ద్వారా. అవునండి, నిజంగా అన్నయ్యకి ఈ సందర్భంగా ఫస్ట్ టైం అండి, చాలా బర్త్డే జరిగినాయి. ఇలాగా లైవ్లో కూర్చుని 99 ఛానల్ ద్వారా, అలాగే మీ ద్వారా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది స్పెషల్ బర్త్డే చిరంజీవి గారు. అవునండి, ఆయన అనుకున్నది సాధించలేకపోయారు, ఆయన తమ్ముడు సాధించి చూపించాడు, అది చూడొచ్చు అక్కడ. ఇట్స్ వెరీ స్పెషల్ బర్త్డే, అంతే కదా? నిజమండి, అన్నాదమ్ముల అనుబంధానికి ఒక ప్రతీక అండి. నిజంగా మోదీ గారు లాంటి వారు ప్రధానమంత్రి, ఇంతటి అనుబంధం ఉందా కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఇంత అనుబంధం ఉందా? వారు స్టేజ్ మీద చిరంజీవి గారిని ఒక పక్కన, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారిని లాక్కొని మధ్యలో ఆయన నిలబడటం, దేశ ప్రధానమంత్రి అసలు ఒకటే క్వశ్చన్ చేశారండి. ఆయన అన్న మాటలన్నీ అద్భుతం అండి. అసలు ఆ ఫోటో నిజంగా భారతదేశ చరిత్రలోనే ఒక మధుర ఘట్టం ఉండదండి. అలాగే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాగా వచ్చి అన్న పట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేయటానికి సాష్టాంగ పాద నమస్కారం చేయటం అనేది అది ఒక గొప్ప పరిణామం అండి. అంటే భారతీయ సంస్కృతి, కుటుంబ సాంప్రదాయం, ఆయన అక్షరాల పాటించే కుటుంబం ఏదైనా ఉందంటే అది మెగా ఫ్యామిలీ. తర్వాత అంటే ఆ వీడియో ప్రధాని మోదీ గారు కూడా చూశారట, ఆ విషయం కూడా ఆయన చెప్పారు కదా, అంటే అన్నదమ్ముల మధ్య ఆ సంబంధం, కుటుంబ విలువలు ఇవన్నీ చూసి నేను కూడా చలించిపోయాను అని చెప్పి మోదీ గారు కూడా షేర్ చేసుకున్న పరిస్థితి. అతిరథ మహారథులు, సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ట్వీట్ల రూపంలోనో, లేకపోతే ఫోన్ కాల్స్ ద్వారానో, లేకపోతే వీడియోల రూపంలోనో చాలామంది విషెస్ చెబుతూ ఉన్నారు. ప్రజెంట్ చిరంజీవి గారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళారు, నాకు తెలిసి సాయంత్రానికి వచ్చేస్తారు అనుకుంటా హైదరాబాద్ అనుకుంటాను. దేవదేవుని సన్నిధిలో ఉన్నారు ఆయన. అవును, అది చూస్తుంటే నిజంగా ఆయన